उसे भी तोड़ दिया। केसीआर ने युवाओं को रोजगार का वायदा करके तोड़ दिया। केसीआर ने किसानों को पानी का वायदा करके उसे भी तोड़ दिया। केसीआर ने स्कीम्स का वायदा किया था, लेकिन बदले में सिर्फ और सिर्फ स्कैम्स दिए, स्कैम्स दिए, स्कैम्स दिए। केसीआर ने आपके बच्चों के लिए काम करने का वायदा किया था, लेकिन सिर्फ सिर्फ अपने बच्चों, अपने रिश्तेदारों के लिए काम किया। केसीआर ने आपकी आय बढ़ाने का वायदा किया था, लेकिन करोड़ों के घोटाले करके हर साल अपनी आय बढ़ा ली। क्या तेलंगाना को ऐसा मुख्यमंत्री चाहिए जो जनता से मिलता नहीं? आखिर फार्म हाउस सीएम की तेलंगाना को क्या आवश्यकता है? क्या तेलंगाना का ऐसा मुख्यमंत्री चाहिए जो सचिवालय भी न जाए? प्रजलनु कलवनी मुख्यमंत्री मनकु अवसरमा, फार्म हाउस मुख्यमंत्री मनकु अवसरमा, सचिवालय आने की वेलनी मुख्यमंत्री मनकु अवसरमा। 10 साल तक फार्म हाउस से सरकार चलाने वाले केसीआर को तेलंगाना के फार्मर अपने ने अब तो तय कर लिया है, वो परमानेंटली उसको फार्म हाउस ही भेज देंगे। ना कुटुंब सभ्युलारा, केसीआर अवकाशम वच्चिन प्रतिसारी ई प्रांत प्रजलनी मोसं चेस्तुने वस्ता उन्नारु। ఒకవేళ ఆయన పేద ప్రజల కోసం పనిచేస్తున్నట్లయితే గజ్వేల్ ప్రజలని క్షమాపణ అడగాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వచ్చుండేది కాదు. అబద్ధపు హామీలు ఇచ్చి ఇచ్చిన వాటిని మరిచిపోవడం కేసీఆర్ నైజం. కేసీఆర్ తెలంగాణకి తొలి ముఖ్యమంత్రి దళితుడని చెప్పి మరిచిపోయిండు. అదే రకంగా కేసీఆర్ తెలంగాణకి దళిత బంధు ఇస్తానని వాగ్దానం చేసి దళిత సోదరులని వంచించిండు. డబుల్ బెడ్రూమ్ లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని కేసీఆర్ మోసం చేసిండు. తెలంగాణ వస్తే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని తెలంగాణ నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిండు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకి నీళ్లు ఇస్తానని వాగ్దానం చేసి మరిచిపోయిండు. అనేక స్కీముల పేరు చెప్పి, అనేక స్కీముల పేరు చెప్పి స్కాములు చేసిన ముఖ్యమంత్రి, స్కాములు చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. చంద్రశేఖర్ రావు, మీ కుటుంబ సభ్యుల కోసం పనిచేస్తానని చెప్పి, పేద ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి కేవలం తెలంగాణ వచ్చినాక తన కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేసినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. కేసీఆర్ ప్రజల ఆదాయం పెంచుతానని చెప్పి తన కుటుంబ సభ్యుల ఆదాయాన్ని కోట్ల రూపాయలకు పెంచుకున్నాడు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమో ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకి ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కావాలా ఒకసారి ఆలోచించండి. ఏ రోజు సచివాలయానికి రానటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా ఒకసారి ఆలోచించండి. ప్రజలను కలవని ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రి, సచివాలయానికి 10 సంవత్సరాలుగా రానటువంటి ముఖ్యమంత్రి. కాబట్టే తెలంగాణ రైతన్నలు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన కొనసాగించిన కేసీఆర్ను పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పంపించాలని తెలంగాణ సమాజం ఈరోజు నిర్ణయించుకుంది. నా కుటుంబ సభ్యులారా, కాంగ్రెస్ పార్టీ హో యా ఫిర్ బీఆర్ఎస్, ఇన్ దోనో కి పహచాన్ భ్రష్టాచార్, పరివార్వాద్ ఆర్ తుష్టీకరణ్,